మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ మధ్య రోజు రోజుకి గొడవ పెరిగిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్ల దాకా చేరుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ కత్తిని టార్గెట్ చేస్తున్నారు. రోజు రోజుకు సోషల్ మీడియాలో ఆన్సర్స్ చెప్తూనే ఉన్నాడు. కొంతకాలంగా ఇదంతా టీవీ మీడియాలో చర్చ, మనందరం ఆన్లైన్ గొడవ, సోషల్ మీడియాలో లొల్లికే పరిమితమైపోయింది. ఇప్పుడు అది ముదిరి పాకాన పడుతోంది. మహేష్ కత్తి ఒక ట్వీట్ చేశాడు. ఏమనంటే, నేను ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటాను, బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆ ట్వీట్. మీ బండారం బయటపడతాను సవాల్ చేసేసరికి ఇప్పటికే మహేష్ కత్తిపై పీకల దాకా కోపంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక తనపై వ్యంగ్యంగా కామెంట్లకు దిగారు. కొంతమంది మాత్రం ఏమిటి లొల్లి, మహేష్ కత్తి పవన్ కళ్యాణ్పై టార్గెట్ విమర్శలకు పరిమితం లేకుండా ఏదైనా సామాజిక సమస్యపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది కదా అని అందరూ కూడా హితవు చెప్పారు. ఈ అనవసర గొడవలు వచ్చేదేమిటి, సమాజానికి ఉపయోగం ఏమిటి? ఇట్స్ కరెక్ట్. నిజానికి పూనం అనే ఒక సినిమా నటి ఈ మధ్య మహేష్ కత్తిపై విమర్శలకు దిగాక ఈ హీట్ ఎక్కువైపోయింది. నన్ను ఫ్యాటు అని పిలిస్తే నేను పిలవగలను, అడుక్కుని పదవి సంపాదించుకున్నావు, నువ్వు నాకు భిక్ష వేస్తావా అంటూ ఇలాగా మహేష్ కత్తి రివర్స్లో ట్వీట్ చేయడం. దీంతో అయిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాపై టార్గెట్ చేశాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ని కలిసి ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. దాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఒకరికి సలాం మరొకరు గులాం అంటూ నేరుగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశాడు. పనిలో పనిగా ఏదో సినిమాకు కాపీ అని టీ సిరీస్ వాళ్ళు కేసు వేసేసరికి ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు పవన్ లేటెస్ట్ సినిమాది అని వ్యాఖ్యానించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్కు ఒళ్ళు మండిపోయింది. అసలే కోపంతో ఇప్పటిదాకా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తున్న ఫ్యాన్స్ తమ దాడిని తీవ్రతరం చేశారు. బూతులు, వ్యక్తిగత దూషణలు స్టార్ట్ అయ్యాయి. ఈ లోపల పవన్ కళ్యాణ్ ఇదంతా చూసి తాను ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే, నిజానికి ఇది మహేష్ కత్తిని ఉద్దేశం చేసిన పోస్టుగా లేదు. కుల విభజన, కులం వారీగా పోలరైజేషను, పవర్ పాలిటిక్స్ ప్రమాదకరంగా మారాయి. అది సమాజానికి నష్టం, మన ఆర్థిక ప్రగతికి నష్టం అనేది ఆ ట్వీట్ సారాంశం. నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక కామెంట్ పంపించాడు, అందరితో దాన్ని షేర్ చేసుకోవాలనిపించింది అన్నాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్కి పంపించిన జర్నలిస్ట్ పంపించింది ఏంటంటే, వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్ళు నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. ఇది ఆ జర్నలిస్ట్ తనకు పంపిన మెసేజ్. నిజానికి ఇందులో మహేష్ కత్తిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పవన్ కళ్యాణ్ ఏం అనలేదు. అది ఒక జనరల్ అబ్జర్వేషన్ కమ్ స్టేట్మెంట్. కానీ మహేష్ కత్తి అది తనను ఉద్దేశించి చేసిన ట్వీట్ అనుకుని దానికి మరో రిప్లై పెట్టాడు. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతున్నది, వేడి పెరుగుతున్నది, సవాళ్లు ప్రతి సవాళ్ళ దాకా వచ్చింది. తిట్టేవాళ్ళు, సమర్థించేవాళ్ళు, హితవు పలికేవాళ్ళు, సైట్లలో పోస్టింగులతో ఈ పంచాయతీ ఇంకా రాజుకుంటుంది. ఇంతకీ దీనికి ఎండ్ ఎక్కడా? ఎప్పుడు ఎవరు చెప్పాలి? మహేష్ కత్తి పంచాయతీ ముదిరింది, సవాళ్ళ దాకా వచ్చింది అంటున్నారు సినీ విశ్లేషకులు.